వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. నేతలు నేతలుగా కావాలనుకుంటున్న వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంప్ చేస్తున్నారు. పార్టీలో చేరిన 10 రోజులు తిరగకుండానే క్రికెటర్ అంబటి రాయుడు పార్టీ మారుతున్నారు. డిసెంబర్ నెలాఖరులో జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు వారం తిరగకుండానే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా ప్రకటన రోజున రాజీనామాకు కారణం చెప్పని రాయుడు ఆ మర్నాడు T20 ఇంటర్నేషనల్ టోర్నీలో ముంబై టీంకు ఆడటానికే వైసీపీకి రాజీనామా చేశానంటూ ట్వీట్ చేశారు. ఇక అదే నిజమని అంతా అనుకునేలోపే ఆయన జనసేన క్యాంపులో ప్రత్యక్షమయ్యారు. అంబటి రాయుడు JSPలో జాయిన్ కావడం లాంఛనమని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లో 2 ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటున్న రాయుడు వైసీపీ వైపు మళ్లారు. గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న అంబటి రాయుడు గుంటూరులో ఒక అపార్ట్మెంట్ కూడా తీసుకున్నారు. వైసీపీలో చేరకముందే ఆ పార్టీ నేతలతో టచ్లో ఉన్న అంబటి రాయుడు వాళ్ల సూచనలు సలహాల మేరకు పర్యటనలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గుంటూరులోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిశారు అంబటి రాయుడు. పొన్నూరు లేదా అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నాడు అంబటి. ఇక దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిశారు అంబటి. పొన్నూరు లేదా అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నాడు అంబటి రాయుడు. ఇదే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇక అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ. గత గంట సేపటి క్రితం నుంచి అంటే అంబటి రాయుడు జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అయితే దాదాపు గంట నుంచి ఈ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. గత నెలలో వైసీపీలో చేరినటువంటి అంబటి రాయుడు అనూహ్యంగా రాజీనామా చేశారు ఈ నెలలో ప్రారంభ మొదటి వారంలో. అయితే గత కొద్ది రోజులు అంటే ఒక 2-3 రోజులు మాత్రం తనకి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎటువంటి రాజకీయ పార్టీతో తన సంబంధాలు నెరపే పరిస్థితి ఉండదు, కేవలం పొలిటికల్ యాక్టివిటీ కి దూరంగా ఉండాలి, ఓన్లీ స్పోర్ట్స్ యాక్టివిటీకి దగ్గరగా ఉండాలనే ఆలోచనతోనే నేను వైసీపీకి రిజైన్ చేశాననేది ఆ రోజు అంబటి రాయుడు ట్వీట్ల ద్వారా కానీ లేదంటే సామాజిక మాధ్యమాల్లో కానీ చెప్పినటువంటి మాట. అయితే ఈరోజు అంటే అనూహ్యంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు, పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. దీనికి ముందు 2-3 రోజుల నుంచి కూడా గుంటూరు ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారు అంబటి రాయుడు. తన అనుచరులతో కానీ అదేవిధంగా బంధువులతో కానీ మాట్లాడారనేది సమాచారం. ఆ సందర్భంగా వైసీపీకి దూరమైనటువంటి అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి సూచన ఆ బంధువుల నుంచి కానీ లేదంటే అతని సన్నిహితుల నుంచి కానీ వచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీలో చేరేందుకు అంబటి రాయుడు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన జనసేన కార్యాలయంలో ఉన్నారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి సందిగ్ధం అయితే ఉందంటే మొదటగా ఆయన గుంటూరు పార్లమెంటు ప్రాంతంలో గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తారనేటువంటి సమాచారం అయితే గతంలో ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా ఆయన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అంటే పొన్నూరు నియోజకవర్గం ఆయన తండ్రికి సంబంధించినటువంటి నియోజకవర్గం అంటే వెల్లూరు సొంత గ్రామం, అక్కడి నుంచి పోటీ చేస్తారు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం నుంచి పోటీ చేసే యోచనలో కూడా ఆయన ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో జనసేన కూడా అక్కడి నుంచి
సీటు ఆశిస్తా ఉంది, ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది సమాచారం అంతా ఉంది. లోపల కూడా దాదాపు ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దాదాపు గంట పైన అయ్యింది. పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతూ ఉన్నారు. అయితే పార్టీలో అతనికి ఎలాంటి రోల్ ఇస్తారు, ఎలా పార్టీ ఉపయోగించుకుంటుందనే అంశాల మీద చర్చలు జరుపుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే జనసేన పార్టీ కార్యాలయంలోకి మీడియాను కానీ ఇతరత్ర ఎవరిని కానీ అనుమతించే పరిస్థితి లేదు. కాబట్టి మరికొద్దిసేపట్లోనే అంబట్రాయుడు బయటికి వస్తారు. అంబట్రాయుడు బయటికి వచ్చిన తర్వాత ఎందుకు జనసేన పార్టీలోకి చేరుతూ ఉన్నారు, ఎందుకు వైసీపీకి దూరంగా జరిగారు, ఎందుకు రాజీనామా చేశారనే అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది. లేదంటే పార్టీలో చేరిన తర్వాత క్రియాశీలకంగా ఆయన పాత్ర ఏంటో తెలియని వరకు గుమ్మనంగా ఉంటారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తంగా అంబట్రాయుడు తీసుకున్నటువంటి పొలిటికల్ యూటర్న్ ఏదైతే ఉందో అది మాత్రం జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంబట్రాయుడు చర్చలు ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా మాట్లాడరా అనే యొక్క సందిగ్ధం కూడా ఉంది. ఆయన అంచనాలు మాత్రం ఈ రోజు దాదాపుగా పార్టీలో చేరతారు. పార్టీలో పార్టీ కండువ వేసుకున్న తర్వాత పొలిటికల్ యాక్టివిటీ ఎలా ఉండాలి, ఏం నెక్స్ట్ ఏం చేయాలి, పొలిటికల్ యాక్టివిటీ ఏం చేయాలి, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి యాక్టివిటీ ఏముంటుంది అనేది కూడా ఆయన చెప్తారు. సో ఈ రెండు నియోజకవర్గాలు ప్రధానంగా పొన్నూరు అవనగడ్డ ప్రాంతాలతో పాటు అవకాశం ఉంటే, అంటే అటు టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి ఒకవేళ టీడీపీ దానికి సమ్మతిస్తే గుంటూరు పార్లమెంట్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సాధక బాధకులన్నీ కూడా గత కొద్ది రోజుల నుంచి తెలుసుకుంటా ఉన్నారు, ఒక 6 నెలల నుంచి. ఆ నేపథ్యంలోనే వైసీపీలో చేరి ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో నిలవాలనుకున్నారు. ప్రస్తుతం అయితే వైసీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో జనసేన పార్టీలో ఈ రోజు ఖచ్చితంగా చేరతారనేటువంటి ప్రచారం అయితే ఉంది. దానికి తగినట్లుగానే లోపల భేటీ